ప్రభుత్వాలు ఇవాళ ఏళ్ళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే ఆయన ఒక మంత్రుల్ని ఊరి మీద ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసేసాడు. ఒక కొడాలి నాని అనేవాడు మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి, అసలు తట్టుకోలేకపోతున్నామండి మేము ఆ మాటలో. ఒక యదవా ఒక సన్నాసి రేపు రాజధానిలోకి వస్తున్నారని టీవీ నేను విలేకరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంటే అమరావతి ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లోకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన శవాన్ని ఎక్కడి నుంచి మేము పంపిస్తామండి? చంద్రబాబు నాయుడు గారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మేము తట్టుకోలేకపోతున్నామండి. ఒక మహిళలుగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఆయన ఉండి ఆ పార్టీ భిక్ష పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి సంకలం మట్టి నలిపాడు బతికినాడు. ఇవాళ అలాంటి మాటలు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఆడికిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడిని ఈ విధంగా విమర్శిస్తున్నాడో అదొకటి మేము తట్టుకోలేకపోతున్నామండి. ఆ కొడాలి నాని అనేవాడు ఊరి మీద ఆంబోతులు వదిలేసినట్టు వదిలేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆడిని కొంచెం అదుపులో పెట్టి ఆడి కొమ్ములు ఇరగొట్టాలని మేము ఈ సభామోహంగా ఆ కొడాలి నాని అనేవాడు చూసి నన్ను ఎంతమంది అసహించుకుంటున్నారా మహిళలు కూడా అని ఆడు నేను బతకటం అనవసరం, అసెంబ్లీకి వెళ్తాను అవసరం అని ఆడు చచ్చిపోవాలండి. మేము తట్టుకోలేకపోతున్నాం. ఇందాక గంట క్రితం ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆడు అన్నం తింటున్నాడు గడ్డ తింటున్నాడు తెలియట్లాడు, ఒక అమ్మాయికి పుట్టాడో కూడా తెలియట్లేదు, అమ్మా మొగడని అడుగుతున్నాడు, ఆడు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు అండి. వాడు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి, అసెంబ్లీలో కూర్చుని రూముల్లో కూర్చుని కాదు ఆడు మాట్లాడేది, మీడియా ముందు కూర్చుని కాదు. ఆడికి ఓటేసినాడు ఆడని వాళ్ళు అర్థమైన తిట్లు తిడుతున్నారండి. వాడు పబ్లిక్ లోకి రావాలండి, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి. వాడు దమ్మండా వాడైతే ఒక అమ్మ అబ్బకు పుట్టినాడు, ఒక వర్గానికి సంబంధించిన వాడైతే ఆడు బయటకు వచ్చి మాట్లాడాలని మేము ఈ సభాముఖంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా, కొడాలి నానికి తెలియజేస్తున్నా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడినాని నువ్వు అవాకులు చవాకులు పేలేవంటే నిన్ను సంపైన మేము జైలుకి వెళ్తాం అదే చెప్తున్నాను రా ఈ సభాముఖంగా. నువ్వు చూసి ఇప్పుడుగానే మాట్లాడు. ఆడాలలో ఎంత ఉద్రేకత వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి రాజధాని కట్టించినా కూడా జనాలు ఎంత ఇబ్బంది పడలేదండి. ఇవాళ ఎన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత నరకం పడుతున్నారో, ఇసుక పని లేక ఎంత మంది అలోలక్షణ నేడుతున్నారు. బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బందులు చూడరా, నువ్వు ఆఫీస్ లో కూర్చుని కాదురా మాట్లాడేది, చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకేం అర్హత ఉందిరా? ఆయన బాబుకు పుట్టావా నువ్వు? ఆయన బాబుకు పుట్టావారా నువ్వు ఆయన విమర్శించడానికి? నువ్వు బయటకు రారా, బయటకు వచ్చి జనాలు ఎంతో మంది చచ్చిపోతున్నారు, వాళ్ళ సావుకి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని అడగరా నువ్వు? అక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు రా నువ్వు? బయటికి రారావు నువ్వు? బయటకు వస్తే నీ ఎవరమైన సొంతం మేము. తెలంగాణలో ఒక మహిళ దొరుకుతుంది, నీ బతుకు తగలబెట్ట. ఆ మాటలు వింటే నువ్వు చచ్చిపోతావు రా, అలాంటి మాటలు పెడితే మేమైతే బతకరా నువ్వు కాబట్టి పదవు మీద ఏమాహంతో నువ్వు పదవు గురించి డబ్బుతో నువ్వు బతుకుతున్నావు రా, అలాంటి మాటలు మేము పడైతే మేము బతకరా. ఒక ఆడదానిగా నేను చెప్తున్నా, ఒక సామాజిక వర్గంగా నేను చెప్తున్నా, నువ్వు కమ్మ పుట్టుకు పుట్టినాడు వేనా? చంద్రబాబు నాయుడు ఆ విధంగా దూషించుతున్నావు, అందరూ నాశయించుకుంటున్నారా? నీకేదో సానుభూతి వస్తుంది అనుకుంటున్నావేమో, చీ అని తిడుతున్నారా నువ్వు? ఇప్పటికైనా మాట్లాడు కొడాలి నాని చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నీ శవం కళ్ళ చూస్తా లంచా పడకేమనుకుంటున్నావో?